నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంచార జాతుల 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్న జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. प्रतिपक्ष नेता माजी मुख्यमंत्री चंद्रबाबू नायडू चेस्तున్న విమర్శలకు నిరసనలు ధర్నాలు లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు తెలంగాణ మద్యాన్ని పొందుగుల చెక్పోస్ట్ ద్వారా మద్యం తరలిస్తున్న దుండగులు 7,50,000 విలువ చేసే 4,800 మద్యం సీసాలు రెండు లారీలు ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించదు, స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. సంచార జాతుల 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగాల కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగాల కృష్ణమూర్తి మాట్లాడుతూ సంచార జాతుల వారిని గత ప్రభుత్వాలు విమర్శించాయన్నారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ సంచార జాతుల వారిని పట్టించుకోలేదని విమర్శించారు. సంచార జాతుల వారి కోసం ప్రత్యేక అధ్యయన కమిటీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి సంక్షేమం ప్రత్యేకంగా 5 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. సంచార జాతుల వారికి అనేక సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేశారని తెలిపారు. బీసీ పక్షపాతి సీఎం జగన్ బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి వారికి ఇచ్చిన అన్ని హామీలు అమలు చేశారని తెలియజేశారు. మహిళలపై సైబర్ నేరాల నిరోధానికి తీసుకొచ్చిన ఈ రక్షాబంధన్ బాగా పాపులర్ అయిందని సిఐడి ఏడీజీ సునీల్ కుమార్ తెలిపారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఇప్పటికే నిమ్స్ యూట్యూబ్ మాధ్యమాల ద్వారా 6 కోట్ల మంది వీక్షించారని, అయితే పలాస సినిమాకు వచ్చిన పాపులారిటీ ఈ రక్షాబంధన్ సైతం రావాలన్నారు. సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలిపారు. police4u.com ద్వారా ఎవరైనా కంప్లైంట్ ఇవ్వొచ్చని, ఆన్లైన్ క్లాసులు బ్యాంకింగ్ కోసం ఎక్కువ మంది ఇంటర్నెట్ వాడుతున్నారు, అయితే బ్యాంకు వివరాలు ఏ ఆన్లైన్ గేమ్లోనూ ఇవ్వద్దు. 80% మంది సైబర్ క్రైమ్ ద్వారా డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఇప్పటికే 2,28,952 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువకులే అధికం. ఈ రక్షాబంధన్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, చాలా మందికి ఈ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన లేదు. అందరూ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారు, అందరూ ఈ టాబ్లెట్స్ వాడుతున్నారు, ఇంటర్నెట్ వాడుతున్నారు, కానీ ఇందులో ఎంతమందికి వాస్తవంగా ఈ సైబర్ నేరాలు, ఇంటర్నెట్ ఉపయోగించుకుని చేసేటువంటి నేరాల పట్ల అవగాహన ఉంది అనేది తెలుసుకోవటం, అదేవిధంగా వాళ్ళకి తగినంత అవగాహన అందజేయటం అనేది ఈ రెండు ముఖ్య ఉద్దేశాలతో మనం దీన్ని ప్రారంభించుకున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎక్కడ కంప్లైంట్ చేయాలి, ఎలా కంప్లైంట్ చేయాలి అనే ఒక డౌట్ కూడా ఉండింది. దాన్ని మనం క్లియర్ చేయడం కోసం foresforyu.apipolice.gov.in అని ఒక పోర్టల్ కూడా ఏర్పాటు చేసి చాలా ఈజీగా కంప్లైంట్ చేసేందుకు మనం ఒక ఫెసిలిటీ ఒకటి కల్పించుకోవడం జరిగింది. ఈ 19 వెబినార్స్ మనకి జరిగినాయి సార్. మా ఛానల్కి సుమారుగా 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్ సైబర్ క్రైమ్ విషయంలో పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలని చాలా మందిలో అవగాహన ఉందని సునీల్ కుమార్ వెల్లడించారు. బట్ స్టిల్ నేను చెప్తున్నాను, అది చాలా మంది మీమ్స్ లో కూడా వచ్చింది, వైరల్ అయింది. నాది నకిలీస్ గోల్స్ పాటు 6 కోట్ల మంది చూశారు, ఇది ప్రోగ్రామ్ 10 లక్షల మంది చూశారని నేను చెప్పాను. దాని అంతా మీమ్స్ లో కూడా వచ్చింది. సో బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, మీరు చూడండి. ఇప్పుడు ఆ 6 కోట్ల మంది నాది నకిలీస్ గోల్స్ పాట చూశారంటే ఎట్లా చూసుంటారు? యూట్యూబ్లోనే కదా. యూట్యూబ్ ఎక్కడ అవైలబుల్ ఉంది? మొబైల్లోనే.
అంటే మీకు 6 కోట్ల మొబైల్ డివైసెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి ఉపయోగ వాడబడ్డాయి. సో ఈ 6 కోట్ల మందిలో 10 లక్షల మందికి మనం రీచ్ అయ్యాం. అంటే 5 కోట్ల 90 లక్షల మందికి ఇంకా సైబర్ సేఫ్టీ సైబర్ సెక్యూరిటీ రీచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవమా కాదా? దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించదని వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారని తెలిపారు. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి జూమ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బాబును ప్రజలు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దుష్ట రాజకీయాలకు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుందని దుయ్యబట్టారు. ప్రతిపక్షం ఉన్నట్లు చంద్రబాబు భ్రమ కల్పిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ చేస్తున్న సంక్షేమాన్ని ఎల్లో మీడియా ప్రచురించదని, కానీ బాబు కుట్ర రాజకీయాలను మాత్రం హైలైట్ చేస్తారని అంబటి విరుచుకుపడ్డారు. అక్రమ మైనింగ్ జరుగుతుండడం అవాస్తవాన్ని స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. ఎల్లో మీడియా ద్వారా తనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనపై దురుద్దేశంతోనే కావాలనే పిలివేశారని చెప్పారు. అధికారులు తనను బ్లాక్మెయిల్ చేయాలని తప్పుడు కేసులు వేశారన్నారు. మైనింగ్ దొంగలను సహకరించలేదని తనపై తప్పుడు కేసు పెట్టారని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం సహజంగా ఎవరైనా వేయవచ్చు. అయితే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేసిన వారి యాంటిసిడెంట్స్ ఏమిటి? వారు గతంలో వారి ప్రవర్తన ఏమిటి? నిజంగానే ప్రజా ప్రయోజనాల కోసం వేశారా, లేక వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసం వేశారా, లేకపోతే ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుణ్ణి అల్లరి చేయాలని వేశారా అనేది కొద్దిగా ఆలోచించవలసినటువంటి అంశం ఇదని నేను భావిస్తూ ఉన్నాను. నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నా నియోజకవర్గంలో నెమిలిపురి అనేటువంటి గ్రామంలో సున్నపురాయి కొంత ఉన్నది. అక్కడ నేను అక్రమంగా మైనింగ్ చేసి కోట్లు దోచేస్తున్నాను అనేటువంటి భావనతో ప్రచారం జరుగుతున్నది. ఇది అవాస్తవమని, మైనింగ్కి నాకు ఏ విధమైన సంబంధము లేదు అని మొదటిగా నేను చెప్పదలుచుకున్నాను. దీనిలో ప్రధానంగా నా మీద ఎవరైతే ప్రజా వ్యాజ్యపు పిటిషన్ పిలివేశారో వారు ఏమిటి, వారి కథ ఏమిటి అనేది కూడా ఇక్కడ మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం. దానిలో ఇద్దరు నా మీద ఈ పిల్ ఫైల్ చేశారు. వీళ్ళిద్దరూ కథ ఏమిటంటే, వీళ్ళిద్దరూ కూడా అక్రమ మైనింగ్ చేసుకోవాలి, అన్యాయంగా మైనింగ్ చేసుకోవాలి అని అక్కడ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో ఆదివారం రాత్రి మైనర్ బాలిక కిడ్నాప్ అంటూ కలకలం రేగింది. నర్సరావుపేట శివారులో శివ సంజీవ నగర్ కు చెందిన మహేంద్ర అనే మైనర్ బాలుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని చనువుగా మెలిగేవాళ్లు. ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసి మందలించడం జరిగింది. అయితే ఆదివారం రాత్రి ఆ బాలికను తీసుకెళ్లడానికి మహేంద్ర అతని స్నేహితులతో కలిసి బాలిక ఇంటికి చేరుకోగా ఆ బాలిక తల్లిదండ్రులు అడ్డుకోవడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. మహేంద్రపై బాలిక తల్లిదండ్రులు నర్సరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న నర్సరావుపేట రూరల్ సిఐ ఎం అచ్చయ్య నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళు మనకి కంప్లైంట్ ఇచ్చి అక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ అమ్మాయి ఇక్కడ పంపిస్తారు. వాళ్ళు వస్తారు, కన్సల్ట్ చేసిన అమ్మాయి కాన్సల్ట్ చేసి శివ సంజయ్ కాలనీ టౌన్ కిందే సార్, అది అవును సార్, అవును సార్. అంటే ఇక్కడ అంటే మామూలుగా ఈ కేసు రికార్డ్ చేసేసి మీ దగ్గర రిజిస్టర్ చేయించమంటున్నాం సార్. మేము పొద్దుగులు సేకరీ చేసి వచ్చాము సార్. వచ్చాను పక్కన మా వదిన గారు అమ్మాయి, అమ్మాయి ఏంది వచ్చింది, అమ్మాయి వచ్చిందని మేము ఉన్నాం. వాళ్ళు ఒకేసారి 10 మంది వచ్చేసి అమ్మాయి మీద దాడి చేసేళ్ళని నేను ఇంకా అసలు ఆ నైటీతోనే వచ్చి అమ్మ పిల్లల్ని తీసుకెళ్తున్నారు, మీరు అందరు రావాలి పట్టుకోండి, వాళ్ళు బాగట్లేదు అని మగ పిల్ల కొట్టుకుని వెళ్ళి 10 మంది మా ఆడవాళ్ళని కూడా రెక్కలు ఈడ్చి కొడ్లని చింపేసి పిల్లలు వచ్చారు. కుర్రాళ్ళు వచ్చేసరికి మమ్మల్ని కూడా వాళ్ళ కుల్లాలు చేసి మా పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోయారు. గట్టుకు ఓటేసుకున్నాం కానీ పిల్లల్ని చెక్కనివ్వట్లేదు. పిల్లలు లాక్కున్నారు, అట్లా అవుతున్నారు, ఇట్లా మేము అటు 10 మంది అవుతున్నాం, ఇటు 10 మంది పిల్లలేం లేరు. మేము పక్క ఇంటి వాళ్ళమే, మేము గబ్బుకుని పోయి మరి మారిపోయి మా పిల్లలు కాబట్టి మేము గబ్బుకుని లాక్కున్నాం కదా. వాళ్ళేమో అక్కడ శివ సంజీవికి వెళ్ళే వాళ్ళు, వాళ్ళు మనకి మనకు తెలియదు అది అది
నర్సరావుపేట ఇవాళ మాగంపులార ఎస్టీ కాలనీ ఒక ఎస్టీ అమ్మాయి సుకన్యనే అమ్మాయి మీద 14 ఏళ్ల వయసు ఉన్న చిన్నపిల్ల కొంతమంది దొండగలు వాళ్ళ ఇళ్ల మీద పడి అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా అమ్మాయి ఇంతకుముందు శివసంజీ కాలనీలో నివాసం ఉండేది ఆ చుట్టుపక్కల పోగిరి పిల్లలు దాదాపు 10 రోజుల నుంచి కూడా అమ్మాయిని గొడవ చేస్తూ ఉన్నారు నిన్న ఇంటి మీద పడి బాగా ఎక్కువ గొడవ చేసి అసభ్యంగా ప్రవర్తించినందుకు అమ్మాయి శివసంజీ కాలనీ నుంచి ఈ మన మాగంపులారావు ఎస్టీ కాలనీ దగ్గరికి వచ్చి తలదాచుకోవడం జరిగింది అన్నమాట రాత్రి వారు ఆ ఉక్రోషం పట్టలేక అమ్మాయిని బెదిరించడానికి ఇవాళ రాత్రి 10:30 అప్పుడు ఎస్టీ కాలనీకి వచ్చి అమ్మాయిని కిడ్నాప్ చేద్దామని ప్రయత్నం చేయడం జరిగింది అటువంటి సమయంలో చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ప్రతిఘటించడం జరిగింది ఆ టైంలో వాళ్ళందరూ కూడా పారిపోవడం జరిగింది ఈ కాలనీ వాసులందరూ కూడా ఇప్పుడు వచ్చి అమ్మాయిని తీసుకొని సుకన్యని తీసుకొని వచ్చి ఈ దిశ పోలీస్ చట్టం పోలీస్ స్టేషన్ దగ్గర మేము కేసు పెడతానికి మేమందరం రావడం జరిగింది రాష్ట్ర ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ పిలుపు మేరకు లార్జ్ సెంటర్లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో ఎస్సీ ఎమ్మెల్యేలు మేరుగా నాగార్జున ఉండవల్లి శ్రీదేవి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతుందని ఆరోపించారు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో దళితుల పట్ల వివక్ష చూపించని చంద్రబాబు బృందం అధికారం కోల్పోయిన తర్వాత దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు టీడీపీ ఉనికి కాపాడుకోవడం కోసం దళితులపై కపట నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆరోపించారు టీడీపీకి భవిష్యత్ లేదని వైసీపీ నేతలు స్పష్టం చేశారు అవన్నీ కూడా జనం మర్చిపోయారనుకొని చంద్రబాబు నాయుడు కపటప్రేమ నటిస్తూ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ దళితులకు అండ కాబట్టి దళితులను గొప్ప గొప్ప నాయకులను చేసి గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి ఒక భయం పట్టుకొని భవిష్యత్తు లేకుండా పోతా ఉంది మనం ఏదో రకంగా అడ్డగోలకు ఏదో రకంగా అలజడి సృష్టించాలనే ప్రథమ ఉద్దేశంతో ఇవాళ దళితులను మోసం చేస్తున్నారు దళితులకు అన్యాయం జరుగుతుంది దళితుల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు నాయుడికి సిగ్గుపడకుండా నిస్సిగ్గుగా మాట్లాడే పరిస్థితి ఆయనే కాదు ఆయన పత్రికలు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దయచేసి ఒకరు గమనించాలి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది అంటే అందులో ఖచ్చితంగా బలహీన వర్గాలందరూ కూడా కృషి చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు కూడా సంతోషపడతా ఉన్నారు గతంలో కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరూ కూడా గంటలు స్పందించి ఇమీడియట్లీ 24 గంటలు స్పందించి యాక్షన్ తీసుకుని ఆర్సీసీ అట్రాసిటీ కేసులు కంటే పరిస్థితి ఏదైనా ఉందంటే దేశం మొత్తం ఈ రాష్ట్రం మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం కాబట్టి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ తరపున సెప్టెంబర్ 1వ తేదీన 108 అంబులెన్స్ సర్వీసులో ఆరోగ్య యోధుల సత్కార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వి లక్ష్మణ్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లంతో పాటు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టర్ పిహెచ్డి రామకృష్ణ ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డి గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యుల్ ఆనంద్ కుమార్ అరబిందో ఫార్మా 108 హెల్త్ ఎమర్జెన్సీ అంబులెన్స్ సర్వీస్ విభాగం సిఇఓ ఎస్ స్వరూప్ గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు ముస్తఫా మద్దాళిగిరి చిలకలూరుపేట ఎమ్మెల్యే రజని ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్ చైతన్య గోదావరి బ్యాంక్ చైర్మన్ టి కామేశ్వరరావు హిందూ కాలేజ్ చైర్మన్ జూపుడి రంగరాజు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని అన్నారు తెలంగాణ నుంచి ఆంధ్రకు అక్రమంగా తరలిస్తున్న అక్రమ మద్యాన్ని పొందుగుల చెక్పోస్టు వద్ద స్వాధీనం చేసుకున్నారు 7,50,000 విలువ చేసే 4,800 మద్యం సీసాలను పొందుగుల చెక్పోస్టు వద్ద ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు
ఈ దాడిలో రెండు లారీలు ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నామని రూరల్ ఎస్పీ విశాల్ గుండి వెల్లడించారు. మద్యం తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అక్రమ ఇసుక మద్యం రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆల్సో ఎక్కడి నుంచి ఇది సోర్స్ చేస్తున్నారు? తెలంగాణ వైన్ షాపులు కూడా ఉండొచ్చు, లేదంటే ఎటువైపు నుంచి తీసుకుని వస్తున్నారు? రిసీవర్ యాజ్ వెల్ యాజ్ ద సప్లయర్, వీరిద్దరు కూడా బుక్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దే షుడ్ బి అ క్లియర్ కట్ మెసేజ్ సెండ్ టు ఎవ్రీ వన్. సప్లయర్ ఉండొచ్చు, రిసీవర్ ఉండొచ్చు, ఆ ఇల్లీగల్ పనికి వాడుతున్నటువంటి ఆ వెహికల్ ఓనర్స్ ఉండొచ్చు, ఒక మంచి స్టర్న్ మెసేజ్ వెళ్ళాలని మనము డిసైడ్ చేసుకుని వీరందరం ముద్దాయిగా చేస్తున్నాం. సో ఈ కేసులో టోటల్ రెండు లారీలు ఒక కారు నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నలుగురిలో ఇద్దరు దాచేపల్లి విలేజ్కి చెందిన వాళ్ళు, అదేవిధంగా ఒకడు ప్రకాశం జిల్లాకి చెందినవాడు, అండ్ ఒకరు రెంటి చింతల మండలికి చెందినవాడు. సో నలుగురిన మనం అరెస్ట్ చేశాము. ముఖ్యంగా ఇది మూడు వైన్ షాప్స్ నుంచి చెచ్చుకున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానుల విధానాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు విశాఖ, సీమాంధ్రకు అమరావతి, రాయలసీమకు కర్నూలను రాజధానులుగా ప్రకటించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొల్ల రాజారావు, ఏపీ చర్మకార సంఘం అధ్యక్షులు బహితుల్లా, తెలుగు రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయి తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్ అవుతున్నటువంటి తరుణంలో ఉమ్మడి రాజధానిని కూడా 2024 వరకు కూడా మనకి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉన్నప్పటికీ నాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలోనే గొప్ప రాజధాని ఉండాలనేటటువంటి సదుద్దేశంతో మూడు రాజధానులు అనేటటువంటి విధానంతో మరి వారు ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రాంతాల వారీగా అభివృద్ధి చెందాలి తప్ప రాజధాని వికేంద్రీకరణ అనేది ఉండకూడదు అనేటటువంటిది మరి అందరి యొక్క భావన. కాబట్టి అందరి యొక్క భావాల్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ సెక్యూరిటీ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్, ఓపీడీఎస్ఎస్ సెక్యూరిటీ వ్యవస్థాపకులు పిల్లి కనకారావు సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసెస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బొందలపాటి వెంకట్రావు మాట్లాడుతూ చిట్టి ఏజెన్స్ ఏర్పాటు చేసిన కనకారావు వేలాది మందికి ఉపాధి మార్గం చూపారని అన్నారు. నిరుద్యోగులు సెక్యూరిటీ ఏజెన్సీ ఏర్పాటు చేసుకునే విధంగా దారి చూపారని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజులపాటి నాగేంద్రం, కనకాల కుమారుడు ఫణి, శ్యామ్, మల్లెల డిఎస్కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ పిల్లి కనకారావు గారు ఓపీడీఎస్ఎస్ వ్యవస్థాపకులు శ్రద్ధాంజలి ఘటించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పిల్లి కనకారావు గారి గురించి ఎంత చెప్పినా కూడా మేము అది కలగలేదు. ఎందుకంటే ఈ మన భారతదేశంలో సెక్యూరిటీ వ్యవస్థ అనేది తీసుకురావడానికి మొట్టమొదటి వ్యక్తి ఆయననే చెప్పడానికి మాత్రం ఎందుకంటే ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఆయన ద్వారా ఎంతోమంది లక్షల మంది వారందరికీ జీవనోపాధి కల్పిస్తూ తను తానుగా ఒక మంచి లెజెండ్గా పేరు సంపాదించి ఈరోజు మనందరి మధ్య గౌరవమైన చాలా చింతిస్తున్నాము. ఈ సంకల్ప సభని మేము మా సెక్యూరిటీ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరఫున ఆయనకి అందాజు పెట్టడానికి మేము చాలా కార్యక్రమాలు చాలా గొప్పగా మా పెదకూరపాడు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బెల్లంకొండ వీరయ్య ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం, నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని తీవ్ర విమర్శలు చేశాడని, తన మంత్రివర్గంలోని ఆదినారాయణ రెడ్డి ఎస్సీలు ఎస్టీలు శుభ్రంగా ఉండరని వ్యాఖ్యానించారని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల ఎస్సీసీఎల్ నాయకులు మేకల కృపానందం, నల్లపాటి మోహన్, కంచర్ల అత్యుత్తరావు, మేరుగా శ్రీనివాస్, వేమవరపు వెంకటేశ్వరరావు, తుళ్ళూరు దేవిల, గుడిపూడి అశోక్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. హలో,
ఆశీర్వాదం ఇంకోసారి చేయబెట్టు అలా చేయబెట్టు అంటే విటమిన్ సి టాబ్లెట్స్. అమరావతి మండల ప్రత్యేకాధికారిగా గుంటూరు డివిజనల్ పంచాయతీ అధికారి వివిఎస్ లక్ష్మణరావు సోమవారం ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కోయా శ్రీనివాసరావు మరియు మండల పరిధిలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలలో అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని, మండల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు పదవి బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో శానిటేషన్, ఈ రైనీ సీజన్ కాబట్టి శానిటేషన్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. దాని మీద కూడా వెంటనే ఎప్పటికప్పుడు మా వాళ్ళని చర్యలు తీసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అలాగే కోవిడ్కి సంబంధించి కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే శానిటేషన్ పరంగా కూడా కంటైన్మెంట్ జోన్స్లో కానివ్వండి, లేకపోతే ఇతర ఈ డిసీజెస్ వచ్చిన వాళ్ళ దగ్గర కానివ్వండి, సాధారణ ఏరియాల్లో కూడా శానిటేషన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కూడా మనం చెప్తున్నాము. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా క్లోరినేషన్ రోజు మార్చి రోజు చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి కొత్త నీరు వస్తుంది కాబట్టి దానివల్ల కూడా డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి సక్రమంగా క్లోరినేషన్ చేయటం, అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి పీడబ్ల్యూ స్కిమ్స్ అన్ని క్లీన్ చేయటం, ఏదైనా పైప్ లైన్ లీకేజెస్ కానీ ఇటువంటి ఏదన్నా ఉంటే కూడా అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేస్తాం. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి నర్సరావుపేట మండలం కోటప్పకొండ వద్ద గల ఎస్టీ కాలనీలో నిరుపేదలకు నారా లోకేష్ ఫౌండేషన్ పాలు, కోడిగుడ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక సుబ్బు, పద్మజ ఆధ్వర్యంలో నర్సరావుపేట తెలుగుదేశం ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు, పట్టణాధ్యక్షులు కడియాల రమేష్ బాబు తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. కోటప్పకొండ ఏరియాలో ఎస్టీ కాలనీలో నారా లోకేష్ ఫౌండేషన్ కింద ఈరోజు ఎస్టీ కాలనీలో 250 కుటుంబాలకి శానిటైజర్లు కానీ మాస్కులు కానీ పోషకాహార కింద కోడిగుడ్లు, బ్రెడ్ పాలు ఇలా పొందడం జరిగింది. ఈ రెండో కార్యక్రమం నారా లోకేష్ ఫౌండేషన్ మేము సహకరించడం, మా ఇన్ఛార్జ్ అయిన డాక్టర్ చలవరణ్ బాబు గారు సహకారం ఇస్తానని చెప్పిన విధంగానే మొదటి విడత నర్సరావుపేటలో ఎస్టీ కాలనీలో చేశాము. ఈరోజు కోటప్పకొండ దగ్గర ఎస్టీ కాలనీలో 250 కుటుంబాలకి కోడిగుడ్లు, నిత్యావసర వస్తువులు ఈ విధంగా వగేర పంచడం జరిగింది. మేము ఈ విధంగా నారా లోకేష్ టీంకి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి పూర్తి సహకారంగా ఉంటామని మా ఇన్ఛార్జి గారి తరఫున పార్టీ తరఫున మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ కరోనా సంక్షోభం కాబట్టి మన చేతులైన రీతిలో సహాయం చేద్దామని కోడిగుడ్లు కానీ బ్రెడ్ పంపిణీ చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఈ కరోనా సంక్షోభంలో మనం చేసినంత సహాయం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చేసినంత సహాయం ఎవరు చేయలేదు. ఇటువంటి కార్యక్రమాలకి మరి యువకులు అందరూ కూడా, తెలుగు యువకులు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ద్వారా మండపాక సుబ్బు గారు మరియు పద్మజ మేడం గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు గారి సహకారంతో ఈరోజు నర్సరావుపేట మండలం కోటప్పకొండ వద్ద గల ఎస్టీ కాలనీ నందు సుమారు 200 నుంచి 250 కుటుంబాలకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వాళ్ళకి పౌష్టికాహారం కావాలని పాలు, కోడిగుడ్లు, బ్రెడ్లు పంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాదిగ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మరియు మిత్ర విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో అప్పికట్ల జోసెఫ్ 23వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళితుల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, రాజ్యసభలో దళితుల అభ్యున్నతికి సేవ చేసిన అప్పికట్ల జోసెఫ్కు ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గుడ్డేటి అనిల్, మెట్ల సాయివర ప్రసాద్, మిత్ర ప్రెసిడెంట్ అనపర్తి గుప్తా తదితరులు పాల్గొన్నారు. సంకేతాలను పంపించే విధంగానే మిత్రులందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ సంతోషించాలని, ఆత్మశాంతి కలగాలని అందరూ అనుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.
అట్లాగే వారు రాజ్యసభ సభ్యులుగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచే వారు చేయటం, అలాగే జవహర్ లాల్ నెహ్రూ గారుతో కలిసి ఫ్రీడమ్ ఫైటర్గా కూడా ఉండి అప్పట్లోని అనేకమైనటువంటి కాంగ్రెస్ కార్యక్రమాలలో కాకుండా అక్కడున్నటువంటి దళితులకు అలాగే ఎస్టీలకు ముస్లిం మైనారిటీస్కి అందరితో కూడా మా సొంత మనిషి అనేలా ఆయన జీవన విధానాన్ని ఆయన జీవిత శైలిని మార్చుకుంటూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా గుంటూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన కార్యదర్శి షకీలా అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆశా వర్కర్లు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నారని, వారికి ఇళ్లు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడం అన్యాయమన్నారు. ఆశా వర్కర్లు గౌరవ వేతనంతో పనిచేస్తున్నారని, వారికి ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశా వర్కర్లకు అందడం లేదన్నారు. ధర్నా అనంతరం తూర్పు పశ్చిమ ఎంఆర్ఓలకు వినతి పత్రాలు అందజేశారు. పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళ్ళిగిరి కూడా ఆశా వర్కర్ల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, భాగ్యలత, నూర్జహాన్, కళ్యాణి, భూలక్ష్మి, జ్యోతి, పద్మ మొదలగు వారు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందో ఆ సంక్షేమ పథకాలన్నీ ఆశా వర్కర్లకి అమలు చేయాలని, అదేవిధంగా ఇల్లు ఇళ్ల స్థలాలు ఆశా వర్కర్లకు కూడా ఇవ్వాలని, దాంతోపాటుగా గుంటూరు నగరానికి సంబంధించి 206 సచివాలయాలుంటే ఒక్కొక్క సచివాలయానికి ఒక్కొక్క ఆశా వర్కర్ని కేటాయించారు. దీనివల్ల పాపులేషన్ 7,000-6,000 పాపులేషన్ ఉంటా ఉన్నారు. అందుకని ప్రతి వార్డు సచివాలయానికి 2 ఆశా వర్కర్స్ని కేటాయించాలని, అదేవిధంగా 3 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్లకి యూనిఫామ్ ఇవ్వటం లేదు, ఆ యూనిఫామ్లు వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆశా వర్కర్ల సమస్యలు, వాళ్ళకి సంబంధించి ఇళ్ళు ఇళ్ల స్థలాలు కానివ్వండి, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానిటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అమలు చేయాలని ఈరోజు గుంటూరు నగరంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. యానాదులను కులం పేరుతో దూషించిన నక్కల శివాజీని అరెస్టు చేయాలని బాధితులు రూరల్ ఎస్పీ విశాల్ గుండిని కలిసి ఫిర్యాదు చేశారు. బాపట్ల మండలం మహాత్మాపురం గ్రామానికి చెందిన ఎస్టీల భూములను నక్కల శివాజీ ఆక్రమించుకొని కులం పేరుతో దూషిస్తున్నాడని బహుజన మహాసభ కేంద్రం కార్యదర్శి భగత్ సింగ్ మీడియాకు వివరించారు. తక్షణమే శివాజీని అరెస్టు చేసి ఎస్టీల భూములను వారికి తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. బాపట్ల మండలం మహాత్మాజీపురం గ్రామానికి సంబంధించి యానాదులు పుట్టిన బాధల గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు 69కు ముందు పాత యానాది కాలనీ ఉండేది. ఆ కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళని జీవిస్తూ ఉన్న క్రమంలో ఆ పక్కనే ఉన్నటువంటి తోపు భూమి ఉండేది. ఆ భూమిలో వాళ్ళ పూర్వీకుల్ని పాతిపెట్టుకుంటుండేవాళ్ళు. 69 గాలివానల తర్వాత మెయిన్ రోడ్డుకు వచ్చేసారు. అప్పటి నుంచి కూడా ఆ భూమి వీళ్ళ కిందే ఉంది. ఆ భూమికి సంబంధించి ఈ నెలలో 19వ తేదీన నక్కల శివాజీ అనే అతను ఆ యొక్క భూమిలో మట్టి కొట్టేస్తున్నాడు. సమాధులు కూడా లేకుండా, నామరూపాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాన్ని తెలుసుకున్నటువంటి మహాత్మాజీపురం యానాదులు మొత్తం అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితిని చూసిన తర్వాత, ఇది మా స్థలం మీరెందుకు మట్టి చూస్తారని చెప్పేసి మేము ఇల్లేసుకుంటామని చెప్పి వాళ్ళు ఇల్లేసుకుంటున్న క్రమంలో ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళి చూసి మీరేయటానికి వీల్లేదు, వాళ్ళు ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఇద్దరిని కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క భూమిని మేము తేల్చేంతవరకు మీరు ఎవరు కూడా ఎంటర్ కావద్దు అని చెప్పి పంపించేస్తే, మళ్ళా 27వ తేదీన అక్కడ నాట్లు వేస్తున్నటువంటి శివాజీని గమనించినటువంటి యానాదులు వెంటనే అక్కడికి వెళ్ళి శివాజీని ప్రశ్నించారు. ఆ శివాజీ ఆ ప్రశ్న తట్టుకోలేక, మీరేంటి పొద్దుగలు మాకడ్డం వస్తారు మీ భూమి అంటారు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని కులం పేరుతో దూషించి వెళ్ళగొట్టడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా కొంచెం వెనకంజ వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అందుకే వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళంతా కూడా ఇవాళ జిల్లా ఎస్పీని గారిని కలిసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా తన జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తన అభిమానులకు పిలుపునిచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పార్టీ శ్రేణులు, అభిమానులు, బంధువులు, స్నేహితులు ఆడంబరాలకు పోకుండా ఫ్లెక్సీలు, బర్త్డే కేక్స్, పూలదండలు పెట్టే ఖర్చులతో మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలా సేకరించిన మాస్కులు, శానిటైజర్లు సెప్టెంబర్ 2వ తేదీన రాజశేఖర రెడ్డి వర్ధంతి రోజున పేదలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.
కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారిని దృష్టిలో ఉంచుకొని ప్లాస్మా రక్తదాన సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమానులు శ్రీకారం చుట్టాలని వివరించారు. తన పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన అభిమానులకు పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. పార్టీ కార్యకర్తలకు, బంధువులకు, స్నేహితులకు అందరికీ కూడా నేను మనవి చేసుకునేది ఏంటంటే, రేపు సెప్టెంబర్ 1వ తారీఖు జరగబోయే నా పుట్టిన రోజును అందరూ కూడా మరి ఎంతో ఘనంగా చేసుకోవాలని ముందుకొస్తున్నారు. అందరికి నా అప్పీల్ ఏంటంటే, కరోనా పరిస్థితి మరి దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈ బుకేలకి, దండలకి, శాల్వాస్కి, అదేవిధంగా ఫ్లెక్సీలకి మీద పెట్టే ఖర్చుని వారి పరిధిలో వారు శానిటైజర్స్, మాస్కులు మరి నీడీ పీపుల్కి ఇచ్చినట్టయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా ఏదైతే మీ ద్వారా నాకు వచ్చే ఈ ఉన్నాయో శానిటైజర్స్, మాస్కులు వీటన్నిటిని కూడా 2వ తారీఖు మరి దివంగత నేత శ్రీ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు, నీడీ పీపుల్కు వాటిని పంచాలనే ముఖ్య ఉద్దేశంతో మీకు అప్పీల్ చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంచార జాతుల 68వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్న జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలకు నిరసనలు, ధర్నాలు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. తెలంగాణ మద్యాన్ని పొందుగుల చెక్పోస్ట్ ద్వారా మద్యం తరలిస్తున్న దుండగులు. 750,000 విలువ చేసే 4,800 మద్యం సీసాలు, 2 లారీలు, 1 కారును స్వాధీనం చేసుకున్నామన్న రూరల్ ఎస్పీ విశాల్ గున్ని. దళితులపై దౌర్జన్యం చేస్తే ఎంతటి వారినైనా ప్రభుత్వం ఉపేక్షించదు, స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.